వైసీపీ నగర ఎమ్మెల్యే రోజా అటు రాజకీయాలు ఇటు బుల్లితెరను ఏకకాలంలో హ్యాండిల్ చేసిన డేరింగ్ లేడీగా పబ్లిక్లో పేరు. అయితే నియోజకవర్గానికి వస్తే మాత్రం రోజాకు అంత సీన్ లేదని ఓ టీం ఎప్పటి నుంచో లోకల్ గ్రౌండ్ వర్క్ చేస్తోందట. తాజాగా వైఎస్ఆర్ జయంతి వేడుకల్లోనూ రోజా గ్రూప్ వర్సెస్ శాంతి గ్రూప్ అనే పాలిటిక్స్ తెరపైకి రావడం చూసి పార్టీలో మళ్ళీ ఏదో జరుగుతోందని కార్యకర్తలు అనుకుంటున్నట్లు సమాచారం. సీఎం జగన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గ్రాండ్ గా నిర్వహిస్తుంటుంది. ఎవరైనా తక్కువ చేసినట్లు కనిపించినా వినిపించినా హైకమాండ్ కు వేగుల ద్వారా క్షణాల్లో తెలిసిపోతుంటుంది. అలాంటిది పెద్ద జయంతి రోజుని నగరిలో రెండు గ్రూపులు విడివిడిగా నివాళులు అర్పించడం పార్టీలో పెద్దోళ్లకు తెలిసే జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా ఏదైనా కార్పొరేషన్ పదవికి చైర్మన్ గిరి అప్పజెప్పాలంటే లోకల్ ఎమ్మెల్యే అభిప్రాయం తీసుకోవడం సాంప్రదాయంగా ఉంటుంది. అలాంటిది నగరిలో ఎమ్మెల్యే రోజా ఉన్నప్పటికీ ఆమెతో ఏమాత్రం పొసగని, పైగా ఆమెకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేసినట్లు ఆరోపణలు ఉన్న కేజే కుమార్ ను తాజాగా హైకమాండ్ ప్రోత్సహిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. లోకల్ పాలిటిక్స్ లో పట్టున్న కేజే కుమార్, ఆయన భార్య శాంతి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. మొదటి నుంచి కేజే కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ కు దగ్గర మనిషిగా పనిచేస్తున్నారు. శాంతికి ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ ఇచ్చినప్పుడే రోజాకు వైసీపీలో టైం దగ్గర పడిందనే ప్రచారం స్థానికంగా మొదలైందట. తాజాగా వైఎస్ఆర్ జయంతి రోజున రోజాతో కలిసి నడవకుండా పార్టీలో గ్రూపులు ఉన్నట్లు హైకమాండ్ మరోసారి గుర్తించేట్లు సొంత వర్గంతో కేజీ కుమార్ నివాళులర్పించారు. దీంతో నగర వైసీపీలో లుకులకులు మళ్లీ బయటపడ్డాయి. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 9,999 రూపాయలకే. మీకు అర్థమవుతుందా?